పాకిస్తాన్ చేతిలో చిత్ అయిన టీమిండియా ఇప్పుడు చావో రేవో లాంటి న్యూజిలాండ్తో పోరుకు రెడీ అయిపోయింది విచిత్రం ఏంటంటే న్యూజిలాండ్ ఇది కూడా మన పరిస్థితియే పాకిస్తాన్ చేతిలో కివ్వీ జట్టు దారుణంగా ఓడిపోయింది దీంతో గ్రూప్ టాపర్ గా ఉన్న పాకిస్తాన్ తర్వాత రెండో స్థానంలో నిలవాలంటే ఇప్పుడు మనం చేయాల్సిందల్లా న్యూజిలాండ్ ఖచ్చితంగా ఓడించడం అలా కాకుండా ఓడిపోతే మాత్రం టీమిండియా గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టడం ఖాయంగా కనిపిస్తుంది ఈ క్రమంలోనే టీమిండియా పై తీవ్రమైన ఒత్తిడి ఉంది ఇక టీమిండియా జట్టు కూర్పు ఇప్పుడు చాలా కష్టంగా మారింది ఎవరిని తుది జట్టులో ఉంచాలి ఎవరిని తీసివేయాలన్నది అంతుబట్టడం లేదు దీనిపై మల్ల పడుతున్నారు పాకిస్తాన్ తో మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్ రోహిత్ శర్మ తొందరగా అవుట్ కావడంతో టీమిండియా ఓడిపోయింది అందుకే ఇప్పుడు ఫామ్ లో ఉన్న ఇషాన్ కిషాన్ ను తుది జట్టులోకి తీసుకోవాలని అతనికి ఓపెనింగ్ ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తుంది టీమిండియా యువ బ్యాట్స్ మన్ ఇషాన్ కిషాన్ ఓపెనింగ్ చేస్తే బాగుంటుందని అతడు పవర్ ప్లే లో అరవై నుంచి డెబ్బై పరుగులు సాధించగల నేర్పరని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అంటున్నాడు ఇషాన్ కిషాన్ ఖచ్చితంగా ఆడాలని అది జట్టుకు ఎంతో ముఖ్యమన్నాడు ఇషాన్ కిషాన్ రోహిత్ కలిసి బరిలోకి దిగితే టీమిండియాకు శుభారంభం దక్కుతుందని తెలిపాడు పవర్ ప్లే లో అతడు ఉంటే భారత్ స్కోరు అరవై నుంచి డెబ్బై పరుగులు ఈజీగా నమోదు అవుతుందని తెలిపాడు ఈషాన్ కిషాన్ క్రీజ్ లో ఉంటే ప్రత్యర్థి బౌలర్లకు ఒత్తిడి పెరుగుతుందని తెలిపాడు రోహిత్ ఇషాన్ కలిపి ఓపెనింగ్ చేయాలని తర్వాత కోహ్లీ కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ కు రావాలని హర్భజన్ సింగ్ సూచించాడు సూర్యకుమార్ యాదవ్ ను పక్కన పెట్టాలని అన్నాడు ఇక బౌర్లలో రవీంద్ర జడేజా శార్దుల్ ఠాగూర్ బొమ్రా షమీలను తీసుకోవాలని సూచించాడు అలాగే హార్దిక్ లాంటి ఆటగాడు చివరిలో ఉండడం టీమిండియాకు కీలకమని అన్నాడు తనదైన రోజున హార్దిక్ పాండ్యాను ఆపడం ఎవరి తరం కాదన్నాడు ఆ రోజున హార్దిక్ పాండ్యా ఏ బౌలర్నైనా చితకబాతాడు అతను బౌలింగ్ చేయకపోయినా తుది జట్టులో ఉండాలి టీ ట్వంటీ ఫార్మాట్ లో ఓపెనింగ్ చేయటం మూడో స్థానంలో ఆడడం సులువే కానీ ఐదారు స్థానాల్లో బ్యాటింగ్ చేయడం మాత్రం చాలా కష్టం ఈ స్థానాల్లో బ్యాటింగ్ కు దిగితే తొలి బంతు నుంచే దాటిగా ఆడాలి అందుకు ఆట మీద మంచి అవగాహన ఉండాలి అది హార్దిక్ పాండ్యాకు టన్నుల కొద్ది ఉందని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు